అది పోనాలు ఉంది పోనాలు చేయాలి ఓకే ఇవాల సరిగా చేయించలేదు అల్ల చెక్ చేస్తారు మొదలు ఇప్పుడు ఇప్పుడు 10 మీటర్ హైట్ 9 మీటర్ ఎంత ఉంటుంది 8 మీటర్ ఎంత ఉంటుంది మొత్తం ఒక ప్రోటోటైప్ కట్టి తను చెక్ చేసి అదంతా పాస్ అయిన తర్వాత దాని మీద 1 ఇయర్ స్టడీ చేసిన తర్వాత ఇటువంటి టేకప్ చేస్తారు ఓకే ఓకే ఇవాళ ఏం చేయలేకుండా 2 ఇయర్స్ మొత్తం అయిపోయింది ఇన్వెస్టిగేషన్ కు 1 ఇయర్ అవుతుంది కన్సెషన్ కు ఉండాలి ఏం లేదు ఇట్లా మోడల్ పటాపట్ పటాపట్ కట్టేసింది అయిపోతే వాళ్ళ రిపోర్ట్ లో ఒకసారి సార్ గారు మీరు కూడా చూడండి కేంద్ర కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో వాటి తప్పు పెట్టిన అంశాలండి గేట్ ఎక్కడ దెబ్బతింది ఎక్కడ పగుళ్ళు వచ్చాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ సీపేజ్ నడుస్తుంది పైపేజ్ నడుస్తుంది పైపింగ్ నడుస్తుంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు అర్థమవుతుంది సార్ అది సెంటర్ లో సెంటర్ లోనే అది ఓకే ఇయర్ సెంటర్ ఓకే ఒకసారి మీరు చూపించగలరు ఇయర్ సెంటర్ అది ఒకసారి చూపించండి సార్ అంటే యాక్చువల్లీ మాకు ఇప్పుడు ఇయర్స్ కూడా అర్థం కాదు యాక్చువల్లీ దీని గురించి మీకు తప్ప మాలాంటి వాళ్ళు ఎవరికి కూడా దాని గురించి అవగాహన ఉండదు ఏదో మ్యాప్ తీశారు ఏదో బొమ్మలు వేశారు ఇట్లా ఇట్లా రౌండ్ రౌండ్ షేప్ ఉంటుంది అది ఓకే మన మన గేట్ 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 డిస్టర్బ్ అయినప్పుడు ఏంటంటే పక్క క్రాక్ వచ్చింది చూడదంతా ఈ రెడ్ ఇదంతా గేట్ చిన్న సింపుల్ టెక్నిక్ అండి ఇప్పుడు అది ఇప్పుడు మనకి గేట్స్ ఎట్లుంటాయి రేడియల్ గేట్స్ ఉంటాయి ఈ టైప్ లో ఉంటాయి రేడియల్ గేట్స్ దానికి మళ్ళీ ఈ గ్రూవ్స్ ఉంటాయి పక్కన రేడియల్ లైట్ కూర్చోనికి ఇప్పుడు దాని కింద ఫౌండేషన్ పోయింది అనుకోండి ఆ గేట్ ఏమవుతుంది డిస్టర్బ్ అవుతుంది మొత్తం ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది పక్కన గ్రూవ్ డిస్టర్బ్ అవుతుంది ఆ గేట్ కూడా ఇప్పుడు మనం సేమ్ ఈ డోర్ ఫ్రేమ్ ఉంటుంది కదండి డోర్ ఫ్రేమ్ కూడా మీకు పైన పక్క గ్రూ ఉంటుంది కదా కట్ కట్ కూర్చోనికి ఇప్పుడు ఫ్రేమ్ ఫ్రేమ్ కింద స్లాబ్ మొత్తం దర్వాజ కింద పడదు అండి మొత్తం అవుట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ గ్రూ క్రాక్స్ ఎందుకు వచ్చినాయంటే ఆ గ్రూ ఇప్పుడు అది కింద బేస్ డ్యామేజ్ అయినప్పుడు ఆ షటర్ కూడా డ్యామేజ్ అవుతుంది మొత్తం చేసి ఆ గ్రూ కూడా అవుట్ అయిపోతుంది ఆ డిస్టర్బెన్సెస్ మొత్తం క్రాక్స్ వస్తాయి ఓకే దట్స్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఓకే